परमात्मा उंडपो माये तो उंडको मिगिलिपो दोहदं चेसेदंता माये सृष्टि यावत्तो ब्रह्म नुंडे उद्भविंचिंदि अनि ज्ञानं पोंदु नेनु देहानि कादु नेनु परमात्मनि सत्संगोत्सवं द्वारा तेलुसुकुन्नावु कदा सरासर जगत्तंत्रा परमात्म चैतन्यंलोने नडपडुतुंदनि ग्रहिंचावु कदा కంటికి కనిపించే కంటికి కనబడే బ్రహ్మ బాహ్య జగత్తంతా అశాశ్వతమైనదిగా భావించు సద్వస్తువైన ఆత్మస్వరూపాను నీవేని నీలోనే అందరిలోనే అంతటా వ్యాపించి ఉన్నదని గుర్తెరుగు హాయిగా ఉండు సమస్త జీవరాశులందు పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేయి హాయిగా ఉండు సత్కాలక్షేపం చేయి సత్సంగం చేయి సద్గంధాలు పఠనం చేయి సత్కర్మలు పరమాత్మ చింతన చేయమ్మా హాయిగా ఉండు బాహ్య విషయాసక్తిని వదులు ఆడంబరాలు పోకుండా డాంబికాలు లేకుండా నిత్య నూతన భావాలతో మారుతున్న నవీన ప్రపంచ భావాలతో ముందుకు వెళ్ళు వాస్తవాన్ని నిజ సత్యాలను అంగీకరించు నిజతత్వంతోనే ఉంటావమ్మా అరిషడ్వర్గాలని దూరంగా ఉంచు హాయిగా ఉంటావు నిన్ను అయ్యే కదా జన్మలు తెచ్చుతున్నాయి జన్మలు ఎందుకు వస్తున్నాయంటే అరిషడ్వర్గాల ద్వారానే వస్తున్నాయి మనసును పరమాత్మ సంబంధమైన విషయాలను నిమగ్నం చేయి తత్వచారణ చేయమ్మా వివేక వైరాగ్యంతో ఉండు యథార్థమైన సత్యంతో ఉండు సమయాన్ని వృధా చేయకమ్మా ప్రపంచం విద్యను భావించు ఒక కళని పట్టు లేకుండా ఉండిపో ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండు వాక్శుద్ధిని మనశుద్ధిని కర్మశుద్ధిని కలిగి ఉండు దేహభావన అహంకారాది వృత్తులన్నీ విడనాడు తొలగించుకో మూలాధారమైన బ్రహ్మను మాత్రమే పట్టుకో మిగిలిన దృశ్యమానమైన ప్రపంచం అంతా త్యజించేయమ్మా అంతర్ సన్యాసం స్వీకరించు దేహభావాన్ని వీడి చైతన్య భావంతో ఉండు దేహ సంబంధమైన నేత్ర దృష్టిని వదిలి జ్ఞాన నేత్రంతో బాహ్య దృష్టిని కలిగి ఉండు కోరికను త్యజించమ్మా జ్ఞాన దృష్టిని కలిగి ఉండు ఏ జీవిని ఏ విషయాన్ని ఏ పని ఏ వస్తువుని విస్మరించుకమ్మా అంతా బ్రహ్మంగా హాయిగా చెయ్యి సమస్త విశ్వము యావత్తు నేనే అంతా నేనేగా భావించి అనుభవంలోనికి తెచ్చుకో జీవితంలో ఏది జరిగినా ఏదొచ్చినా ఏ ఎక్కడికి వెళ్ళినా అంతా పరమాత్మే అంతా పరమాత్మ ప్రసాదమే అనుకో మనంతా మనమే పూజకు తయారు చేసుకున్న ప్రసాదాన్ని భగవంతుడు నివేదించినట్టు మనం తిరిగి మనమే స్వీకరించు ఆ నైవేద్యాన్ని బాగుండలేదని ఎలా అనగలం అలాగా క్రితం జన్మ సంస్కారం చేసుకొచ్చి ఈ వేళ తప్పుతుందా చెప్పు గత జన్మలో నువ్వు చేసుకొచ్చిన కర్మను బట్టియే కదా ప్రస్తుత జన్మ నడుస్తుంది కాబట్టి విధిని తప్పించడం ఎవరి తరం కాదు కాబట్టి సాక్షిత్వ భావన అలవర్చుకో కేవలం నిమిత్త మాత్రంగా ఉండటం తప్పించి నీకు కుదరదు నీవు పరమాత్మ కదా లాభం నష్టం గొడవ నీకు ఎందుకే కష్టం నష్టం మంచి చెడు నింద స్తుతులు హెచ్చు తగ్గులు అన్నీ కూడా జరగాల్సినవి జరుగుతాయి అనే భావంతో నువ్వు ఉండు మాయలో మాత్రం పడకమ్మా పరమాత్మ భావంతో ధ్యాసతో ధ్యానంతో త్రిగుణాతీతంగా ఉండు నామరూప గుణాలను పట్టించుకోకు ఉన్న యథార్థంతో ఉండు నీవు కూడా మూలమైన చైతన్యంతో చైతన్యంగా లయం చెందు మిగిలిపో మాయ నిన్ను తొలగిపోతుంది మాయకు నువ్వు దాసిదాను కాదు విషయాల్లో కాలక్షేపం చేయకు హాయిగా ఉండు పరమాత్మ ఉపాధి అయిన దేహాన్ని తగినంత మాత్రంగా పోషించు శారీరక మానసిక ఆరోగ్యాల పట్ల శ్రద్ధగా ఉండు మాయను తొలగించమ్మా ఈర్ష అసూయలను రానివ్వకు నీలోని సద్గుణాలతో ఎల్లవేళ సత్సంగంతో ఉండు అన్ని రకాల దేవతలు దేవుళ్ళందరూ పరమాత్మ యొక్క అంశంగానే భావించు మాయను రానివ్వకు ద్వైత భావన వీడు అద్వైత భావనని పెంపొందించుకో బాహ్యంగాను అంతరంగాను సాక్షిభూతంగా లేవుండు హాయిగా సుఖంగా ప్రశాంతంగా ఉండగలవు బాహ్య సంబంధమైన విషయాల పట్ల స్పందన లేకుండా ఉండు సంసార సంబంధమైన విధులను సక్రమంగా నిర్వర్తించు బద్ధకం లేకుండా శరీరం డ్యూటీ చేయి మాయను మాత్రం దరికి రానివ్వకు అహంకారం మమకారాలను వదిలివేయి రాగద్వేషాలని అంతుపట్టనివ్వకుండా దాన్ని రానివ్వకుండా అతీతంగా ఉండు దేహం పట్టు సంసారం పట్టు లేకుండా ఉండు నీ యొక్క దైనంద కర్మలను విధుల్ని సక్రమంగా నిర్వర్తించు ఫలితాన్ని ఆశించుకో భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆలోచించటం లేకుండా నువ్వు ఉండు ఎలా జరిగి అలా జరుగుతాయి నీకెందుకే భిన్నత్వంతో ఏకత్వాన్ని దర్శించు అంటే అందరిలోని పరమాత్మను చూడు పరమాత్మే అంతగా ఉన్నాడని చూడు నీలోనే పరమాత్మ ఉన్నాడని చూడు
మనోమౌనంతో నిశ్చలత్వంగా బ్రహ్మంగా మిగిలిపో. మాయను దరిచేరు నీకు, మాయను దరిచేరునిచ్చేవా, అది నీ మిత్రుడయ్యాడా, ఇంకా జన్మలు ఖాయమైపోతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ఇతరులతో పోల్చకుండా ఉండు. సృష్టిలో ప్రతి దాన్ని గురువుగా భావించు. బ్రహ్మ జ్ఞాన సాధనతో నిరంతరం విద్యార్థిగా ఉండు. ప్రతి పనిని పరమాత్మగా భావించు. ఏకాత్మ భావంగా ఉండు. దేహం మనసు అంతా భగవంతుడు అనుకో. అంతరా వ్యాపించున్న చైతన్యం అసలైన నీవుగా తెలుసుకుని అనుభూతి పొందు. స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని నేను కదని తెలియపరచుకో. ఇతరులకు ఏ సహాయం చేసినా బ్రహ్మార్పణంగా చెయ్యి. జాతి మత కుల వర్ణ వర్గ భేదాలు దేశ కాల ప్రపంచ పరిస్థితుల పట్ల భిన్నత్వం లేకుండా అంతా నీవే అనుకో. మనస్సు ఎటువంటి కలదలికలు కదలికలు లేకుండా నిశ్చల స్థితిలో బ్రహ్మభావంలో ఎలవేళ్ళ ఉండమ్మా. ఉన్న యథార్థాన్ని గ్రహించు. ఆకార వికారాలు లేని, నామరూప గుణాలు లేని నిర్వికార నిర్వికల్ప నిరాకార పరబ్రహ్మం ఎందు లయించింది. పరమాత్మకు సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటూ వలన ఉపయోగపడిన ఈ దేహం కూడా దేవాలయంగా భావించు. తినేది త్రాగేది చూసేది నడిచేది మాట్లాడేది అన్నీ ఆ పరమాత్మగానే భావించు. ఎవరితోనూ అనవసరంగా వాదించు. ప్రతి వృత్తిని ప్రతి జీవిని గౌరవించు. సృష్టిలోని ప్రతి కార్యాన్ని పరమాత్మగా భావించు. మనం అసహించుకోవాల్సిన నిందించవలసిన వస్తువు కానీ జీవి కానీ సృష్టిలో ఏమీ లేదు, అంతా భగవంతుడే అని గ్రహించు. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలోచించు. జ్ఞానాన్ని తెలుసుకున్నాక నీవింక ఏం ఆలోచిస్తావో ఆలోచించు. వినయ విధేయులతో ఉండు. ఎవరిని కించపరచుకో, అవహేళన చేయకు. మానవ మానాలు కష్ట సుఖాలు నిందాస్తులు దేహానికి మాత్రమే అని వదిలేయి. అసలైన వాడు నీవు పరమాత్మ, నీవు పరమాత్మ అని తెలియబడుతున్నాడు కదా. ఏది కూడా హాయిగా ఉండు. ఏది నీది కాదు, ఎవరు నీవారు కాదు. ఇతరులు ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు తిరిగి మనం వారిని ఏమీ అనకుండా ఉండాలి. ఎందుకంటే క్రితం జన్మ మనం చేసుకున్నాం, తప్పదు కదా. నాకెందుకు నాకెందుకు, నేను స్వస్వరూపానందంతో ఉన్నాను. సామాన్యుల దగ్గర సామాన్యంగా జ్ఞానంగానే ఉంటూ మాయను అంటుకోకుండా యుక్తిగా ఉంటాను నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయకు లొంగకుండా ఒక్క చైతన్యంలో ఒక్క చైతన్యానికి మాత్రమే శరణాగతి చెందుతున్నాను. అవసరమైన సందర్భాల్లో పైపైనే మాట్లాడుతూ లోపల ఎటువంటి బంధనం లేకుండా దేహ సంబంధమైన బంధాల విషయంలో నటిస్తూ పరమాత్మ సంబంధమైన చైతన్య విషయాల్లో జీవిస్తూ ఉంటున్నాను. బంధరాహిత్యంతో కలిగి ఉంటున్నాను. ప్రతి విషయాన్ని కూడా పరమాత్మ తత్వంలో విచారంతో చూడాలి. కానీ భౌతికమైన ప్రాపంచిక దృష్టితో చూడకూడదు. నైతిక విలువల్ని కలిగి ఉండమ్మా. నీ యొక్క స్వధర్మాన్ని గుర్తెరుగు, పాటించు. సాధనా సత్వస్థయము సప్తభూముఖులు కలిగి ఉండు. హాయిగా నీవు నిజమైన పరమాత్మను తెలుసుకో. బాహ్యమైన మాయా ప్రపంచంలో వెళ్ళకు. వెళ్ళేవే అనుకో, ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకో. సృష్టిలో ఏది ఎక్కువ కాదు, అలానే ఏది తక్కువ కాదు అని గుర్తించి సమదృష్టి సంభావనను కలిగి ఉండు. సమయస్ఫూర్తితో మెలుగు. అతి శ్రమ, అతి నిద్ర, అతి తిండి, అతి వాగుడు, అతిగా బాధపడటం, అమితమైన ఆసక్తి, అతి ఆడంబరం వంటి అతి సంబంధమైనవన్నీ వదిలేయమ్మా. ఏ జీవుని హింసించుకో. సమస్త ప్రాణులు నీవే కదా, నీవే వాళ్ళు కదా. మన గమ్యం లక్ష్యం ఉద్దేశం ఒకటిగా ఉండాలి. అదే బ్రహ్మంగా మిగిలిపోవటం అంటే. హాయిగా బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నావు కాబట్టి హాయిగా దర్జాగా బ్రహ్మానందాన్ని బ్రహ్మానందంతో ఉంటున్నావు. సృష్టిలోని ప్రతి ప్రకృతి బ్రహ్మే, వికృతి బ్రహ్మే అని తెలుసుకున్నావు. తనకంటే వేరుగా ఏమీ లేదని ఉన్నదంతా పరమాత్మ స్వరూపంగానే భావించు. దేహంగా వచ్చాం కనుక కొంత మాయతో ఉండటం అవసరమైనప్పటికీ దాని మాయలో మనం పడకుండా ఉండాలి. మాయ 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 మాయ, సృష్టి అంటేనే మాయ తెలుసు. సృష్టి ప్రతి సృష్టి నశించిపోయేదని తెలుసు. మాయ కూడా మాయమైపోతుందని తెలుసు. నేను పరమాత్మన్న భావంతో ఉండేటప్పుడు బ్రహ్మ పదార్థం నుండి జనించిన మనం యుగ యుగాలుగా సూక్ష్మ కారణ శరీరాలు ధరించి జన్మలో ఎత్తుతూనే ఉన్నామని గుర్తించి హాయిగా నీ యొక్క స్వస్థితిలో నువ్వు ఉండు. అంటే నీ యొక్క స్థిరమైంది బ్రహ్మమే అని గుర్తించు. స్వక్షేత్రానికి బ్రహ్మలోనికి వీలైనంత తొందరగా జీవించుండగానే ఆ చైతన్య యొక్క శక్తితో లయించింది జీవన్ముక్తి పొందు. మాయని దాటి మాయ నీ ఫ్రెండ్ కాదు, నీవు బ్రహ్మం.
బ్రహ్మే నీ ఫ్రెండ్. బ్రహ్మం నుంచి పుట్టిన మనం ఎప్పటికైనా మన ఎన్ని జన్మలు ఎత్తున్నా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని జన్మల తర్వాత అయినా తిరిగి బ్రహ్మం నుండే లయం తప్పక చెందక, లయం చెందక తప్పదని గుర్తించాలి. నీవు తప్పదు తప్పదు తప్పదు, నువ్వు బ్రహ్మానువే బ్రహ్మానువే. మాయ కూడా బ్రహ్మం నుంచే పుట్టిందని గుర్తించు. జగత్తునందు మాయ అందు భగవంతుడు మనకు పెట్టిన పరీక్ష వంటిదని తెలుసుకో. మాయ కూడా కొన్ని సమయంలో మనకు వరంగానే ఉంటుంది. మాయ వల్ల జనించిన మమకారం నుంచే దుఃఖం సంభవించింది. ఆ దుఃఖానికి మనం భౌతిక విషయాల పట్ల విరక్తి పెంచుకుంటూ ఉపయోగపడుతుంది. పరమాత్మ వైపు మన తరగతి దారి చూపుతుంది. మాయ కూడా బ్రహ్మమే, మాయ వలన కూడా ఆనందంగానే ఉండగలుగుతున్నాం. ఇందువలన అది వరవైపోయింది, ఆ మాయలో మాయం చేసేసాం. బ్రహ్మ విజ్ఞానం పొందిన తర్వాత పరిస్థితులను అనుకూలంగా మరల్చుకోవటం తెలియబడ్డది. మనలో కలిగే ప్రతి ఆలోచనలోనూ పరమాత్మందే లయం చేయటం మన విధి. ఉన్న యథార్థంతో ఓరకుండు, ఎక్కడ ఎంతవరకు ఏది అవసరం అంత మాత్రంగానే యుక్తితో నడుచుకో. పాపుణ్యాలతో నీకు పని అంటే కాలాన్ని కూడా సాక్షిగా ఉండు. కాలంతో పాటు మనం పరిగెత్తకుండా మనమే కాలానికి సాక్షిగా ఉండాలి. వ్యర్థ ప్రసంగాలను మాని సత్సంగం అందు ఆసక్తిని కలిగి ఉండు. బ్రహ్మజ్ఞాన సాధకులకు దిశ నిర్దేశకులుగా, మార్గదర్శకులుగా, బ్రహ్మ జ్ఞానాన్ని భవజ్ఞులుగా, యథార్థమైన బ్రహ్మంగా, సచ్చిదానంద స్వరూపులుగా మిగిలిపోమ్మా. మాయను తొలగించమ్మా. మాయను మాయం చేసే సాధకులు తమ సాధన ద్వారా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడేటట్టుగా బ్రహ్మంగా నువ్వు ఉండు. సామాన్యులు సాధకులుగా, సాధకులు ఉత్తమ సాధకులుగా, ఉత్తమ సాధకులు జ్ఞానులుగా, జ్ఞానులు బ్రహ్మంగా, దేవన్ముక్తులుగా మిగిలేదు. మనం అందరం మిగిలిపోతున్నాం అలా బ్రహ్మంగా. మనం అందరం బ్రహ్మంగానే అయి ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ మనవరాదు. ఆది అనాది నుండి బ్రహ్మంగానే అయి ఉన్నదని, ఉన్నటువంటి మనం బ్రహ్మంగానే మిగిలి ఉంటామని బ్రహ్మ ప్రతిని ఈక్షణ నుండి ఎవరికి వారు చేసుకోవాలి. తాను మసి అవటమే తత్వమసి. అహం సస్తే బ్రహ్మమే, అహం సస్తే బ్రహ్మమే మిగులుతుంది. మృత్యుం తినేది బ్రహ్మ భావనే. గురువు అనేవారు దారి చూపిస్తారు. ఆ దారిని నడిచి గమ్యం చేరవలసింది మనమే. పాదు పెట్టిందే కాయ ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధారణే దుక్కు దున్నాలి. బ్రహ్మనామ జపంతో నేను బ్రహ్మమును అంటూ కూర్చున్నగాని మనస్సు వేరే దారి లేక పాపం ఏడుస్తాయినా సరే బ్రహ్మంగా మిగులుతుంది. ధ్యానం బంగారం ముద్ద వంటిది. ధ్యానానికి మించింది ఏమీ లేదు. మన నేడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనేరాదు. బాహ్య దృష్టిని మానే అంతర్దృష్టిని కలిగి ఉండు. కన్ను పెద్ద గుమ్ము, నోరు పెట్ట గుమ్ము. యోగం లేని జీవితం వ్యర్థం అమ్మా. తిరిగితే తెప్పలో కూర్చుంటే కొప్పలో అన్నారు మహాత్ములు. కాయలు కాని ఇప్పుడు కాయలు లేని చెట్టు కింద కూర్చో అంటే విషయాలు లేని మనసుగా ఉండు అని. వినటం కూరంత, ధ్యానం అన్నమంత ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేదు పరమాత్మగానే ఉండిపోతావు. ఆ నేనే అసలేని నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను. బ్రహ్మ ధ్యానం ద్వారా ఈ దేహం ఇక రాదు, జన్మకు రావు. బ్రహ్మ నీవే ఉన్నావని తెలిసాక ఇంకా కర్మ కూడా మిగిలి ఉండదమ్మా. భక్తిని బట్టి భక్తులు విభజించి చెప్పవచ్చు. వారు ఆర్ధులు, అర్ధాదులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని భక్తిని బట్టి చెప్పగలుగుతున్నావు. నీవు భగవద్భక్తితో ఉన్నావు, బ్రహ్మభక్తితో ఉన్నావు. నీవు జ్ఞానంగా మిగిలిపో. నీతో నిష్ఠూరంతో కూడి ఉంటుంది. హాయిగా నువ్వుండు. అసత్యాన్ని 1000 మంది చెప్పినా అది సత్యం కాదు కదా. అసత్యానికి ఇప్పుడు అసత్యం చెప్పారంటే 1000 మంది చెప్పినా అది సత్యం కాదు. సత్యాన్ని 1000 మంది కాదన్నా అది అసత్యం కాదు. బ్రహ్మ విద్యా శాస్త్రం అందరూ ఎందుకు వ్యాపించిన వాడు దేవుడే, ఉన్నవాడు దేవుడే అని తెలియబడుతుంది. మనం అందరూ ఆత్మదేవుడే. సర్వ జీవరాశులకి అధిపతి దేవుడు. అందరూ భగవత్స్వరూపులమే అంటే బ్రహ్మాలమే. నిష్కామ కర్మ చెయ్యి. విశ్వవ్యాపి అయిన పరమాత్మ నీవు. సర్వజీవులకు అధిపతి అయిన పరమాత్మ నీవు. దేవుడే, దేవుడు అన్న పదములోనే హాయిగా ఉండు. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మని, పంచభూతాలు పరమాత్మని హాయిగా ఉండు. శక్తిత్వం జరిగే పన్నెన్నింటికి ఒకే శక్తి అవసరం. అదే పరమాత్మ. ఆ ఆధారంతో జీవరాశులు పుట్టి చనిపోయినట్లుగా చేస్తున్నది పరమాత్మే.
నేను ఇరుసుగా ఉన్నాను, నన్ను ఆధారం చేసుకుని ప్రపంచం చక్రం వలె తిరుగుతున్నాను పరమాత్మగా మిగిలిపోతున్నాననే భావంతో ఉండు. అంతా నీలోనే జరుగుతుంది అనుకో, సృష్టి హాయిగా ఉంటుంది. నువ్వు కోరవలసింది కానీ, కోరిక తీరవలసింది కానీ నీకు ఉండదు. ప్రకృతి వల్ల మన శరీరం తయారవుతున్నదని, తయారైన శరీరంలో ఆత్మ చైతన్య స్వరూపమైన స్వరూపమై కదలక రెండూ ఇచ్చేది భగవంతుడు అనేది నువ్వు తెలుసుకో. తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ శక్తి. సర్వజీవులకు తండ్రి ప్రకృతి లోపల బయట ఉన్నాడు. పరమాత్మ సమస్త జీవరాశుల్లో ఉన్నాడు. పరమాత్మ చైతన్యమే జీవాత్మ అణువణువుని వ్యాపించి ఉంది. పరమాత్మ తానై ఉన్నాడు. ఆత్మను తెలుసుకుని తీరాలి. తీరేం కాబట్టి ఈవేళ హాయిగా ఉన్నాం. కామ క్రోధలో మోహ మదమత్సర్యాలు మనల్ని వెంటట్లేదు. మనల్ని వెన్నంటి తిరగట్లేదు, బంధించట్లేదు. మనం హాయిగా ఉన్నాం, ఒక్కగానే ఉన్నాం. ఎంతసేపు మాయ అంటే పరమాత్మ తెలియకుండా ఉంచుతానే మాయా. మాయా అంటేనే పరమాత్మ తెలియనివ్వదు, శరీరాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అదే మాయ అంటేనే. పరమాత్మ అంటే భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరు అంటే నేనే. నేను ఎంతసేపు మాయకు లోబడను. నేను మాయను కాదు, నేను పరమాత్మ. నేను దీనత్వంతో ఉండాలి. జ్ఞాని నిత్య స్వతంత్రుడు. దేహం నేను కాదు, నాకెందుకు అనుకోమ్మా. నేను బ్రహ్మాన్ని, నేనే నువ్వు, నీవే నేను, నేనే అంత అంతా నేను, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మానంత నేనే అని అనుకో. దేహ విషయాలు నీకు ఎందుకే? అండపిండ బ్రహ్మానంత నీవైనప్పుడు నేను ఏం చూడటే లేదని తెలుసుకున్నప్పుడు, చూసేది చూడబడేది ఏది లేనప్పుడు మిగిలేది ఏది? అదే చిదంబర రహస్యం అంటే. ఎంతసేపు పరమాత్మ తత్వంతో, రుజుత్వంతో నువ్వు ఉండు. నేను బ్రహ్మను, ఉన్నది ఒక్కటే. అంతరా నిండి ఉన్నటువంటి చైతన్యమే నేను. దేహంగా నేను లేను, నేను పరమాత్మ. ఆత్మానందభూతితో హృదయ లోతుల్లో ఉండి పరమాత్మ పలికించిన సద్గురు బోధ పెళ్ళిపుకిన పరమాత్మ యొక్క రుజుత్వ వర్ణన, తనను తానే తెలియపరుచుకున్న యథార్థమైన సత్యమైన వర్ణన. నేను లేను అనగా దేహంగా నేను లేను, పరమాత్మగా ఉన్నాను. నేనే అంత అంతరా నిండి ఉన్న చైతన్య స్వరూపాన్నే నేను. ఆత్మగా, పరమాత్మగా, బ్రహ్మంగా ఉన్నటువంటి వస్తువే అసలైన నేను. కానీ దేహం నేను కాదు కదమ్మా. దేహం నేను కాదు, నేను పరమాత్మనే అన్న యథార్థాన్ని తెలుసుకున్నాం. నా యొక్క అసలైన గుర్తింపులో నేను ఉన్నప్పుడే అసలైన ఆనందం కలుగుతుంది. పరమానందం, పరమ అనగా అంతకన్నా మించింది ఇంకొకటి లేదని అర్థం. దేహంగానే లేను, నేను పరమాత్మగా ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ సంతోషంగా ఉన్నాను. నేను అంటే ఆత్మని తెలిసింది కదా. ఆత్మన్నా, బ్రహ్మన్నా, పరిపూర్ణన్నా, పరంధామం అన్నా, శక్తి అన్నా, అవతారం అన్నా, బిందువు అన్నా, ఎన్ని పేర్లతో పెట్టినా, చైతన్యం ఉన్నా, ఏ పేరుతో పెట్టినా దాన్నే నేను. తెలివి ఏదైనా అదే వాటి. దేహంగానే లేను, నేను పరమ సౌఖ్యంగా ఉన్నాను. ఎంత హాయిగా ఉన్నానే. దేహంగానే లేను, నేను పరమ సుఖంగా ఉన్నానమ్మా. దేహంగానే లేను, నేను పరమ ఆనందంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ పదమై ఉన్నాను, అంటే ముక్త పదంతో ఉన్నాను. దేహంగానే లేనమ్మా, నేను ఆత్మనే ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ అనంతమైన స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను సుఖస్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను నిత్యంగా ఉన్నాను, అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు పరమాత్మ కాబట్టి ఎప్పుడు నేను నిత్యంగానే ఉన్నాను. దేహంగానే లేను, వ్యక్తావ్యక్త స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ అఖండమై ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ అవ్యక్తమై ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ నిత్యమై ఉన్నాను. దేహంగానే లేను, నేను ఎల్లవేళ్ళా ఉన్న అంతర్వాణి అయి ఉన్నాను. దేహంగానే లేను, నేను సాక్షి అయి ఉన్నాను. దేహంగానే లేను, నేను భూత భవిష్యత్వర్తమాన కాలాలకు అతీతంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను యథార్థంగా ఉన్నాను, యథార్థమయ్యే ఉన్నాను. దేహంగానే లేను, ఇంద్రియాతీతంగా ఉన్నాను. దేహంగానే లేను, లేను దేహంగా నేను ఉండను కూడా. నేను అనంతుడనే ఉన్నాను, నేను దేహంగా లేను. నేను శుద్ధ చైతన్యంగా ఉన్నాను. దేహంగానే లేను, లేను లేను నేను ఎల్లవేళ సత్యంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను వృద్ధిక్షయాలకి అతీతంగా ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మైక్య స్వరూపమయంగా ఉన్నాను, స్వరూపమై ఉన్నాను, అమనస్కంగా ఉన్నాను. దేహంగానే లేను, కాలాతీతంగా ఉన్నాను. దేహంగానే లేనే. ఎన్నిసార్లు నువ్వు దేహంగా ఉన్నానన్నా నేను లేననే చూస్తాను మాటికి కూడా. నేను యుగయుగంలో ఉన్నాను,
దేహంగానే లేను, నేను ఎల్లవేళ అంతరా నిండి ఉన్నాను. దేహంగానే లేను గాకలేదు, నేను యథార్థంగా ఉన్నాను. దేహంగానే లేను శాశ్వతంగా ఉన్నాను. దేహంగానే లేను బ్రహ్మజ్ఞానంగా ఉన్నాను. నేను దేహంగా లేను పరబ్రహ్మంగా ఉన్నాను. దేహంగానే లేను అందరి ఆత్మలుగా ఉన్నాను. దేహంగానే లేను త్రిమూర్తి ఆత్మ కూడా, అంటే అన్నీ కూడా త్రిగుణాతీతులుగా ఉన్నాను. నేను దేహంగానే లేను, నేను బాహ్యాంతరంగంలో ఎందులో ఉన్నాను, బాహ్యంలోనే ఉన్నాను అంతరంగానే ఉన్నాను. దేహంగానే లేను, దేహం నశించిపోయేదానికి నేను దేహంగా ఎలా ఉంటాను? నేను ఆత్మని, నేను ముక్తుణ్ణి, నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి. దేహంగానే లేను అంతరా వ్యాపించున్నాను. దేహంగానే లేను అన్నింటికీ దిక్కునై ఉన్నాను. దేహంగానే లేను జీవన్ముక్తుడై ఉన్నాను. దేహంగానే లేను ఎడతెప్పలేని బ్రహ్మనై ఉన్నాను. దేహంగానే లేను ప్రభువునై ఉన్నాను. దేహంగానే లేను అంతా నేనే ఉన్నాను. అంతా నేనే, నేనే అంతాగా ఉన్నాను. దేహంగానే లేను ఎరుకునై ఉన్నాను. దేహంగానే లేను ఎన్నిసార్లు చెప్పనే నీకు బుద్ధి లేదా? దేహంగానే లేనని చెబుతున్నానా? ఓ ఎర్రి మనసా, తినగా ఇను మాయా భ్రాంతి, నీలో నేను చెక్కను గాక చెక్కను. నేను విదేహముక్తుడుగా ఉన్నాను. దేహంగానే లేను పరబ్రహ్మనై ఉన్నాను. దేహంగానే లేను అందరిలో ఉన్న ఆత్మస్వరూపానుగా ఉన్నాను. దేహంగానే లేను అంతరా నిండి ఉన్న చైతన్య అమృతంగా ఉన్నాను. దేహంగానే లేను 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 బ్రహ్మంగా ఉన్నాను నేను. దేహంగానే లేను అన్ని అవతారాల్లోనే ఉన్నాను. దేహంగానే లేను నేను శుద్ధమై ఉన్నాను. దేహంగానే లేను నేను ప్రజ్ఞనై ఉన్నాను. దేహంగానే లేను నేను ఆత్మ సిద్ధుడినై ఉన్నాను. ఆత్మ అంతటై ఉంది. దేహంగానే లేను నేను ఎల్లవేళ్లా ఉండే చైతన్యంగా ఉన్నాను. దేహంగానే లేను జగమంతా నిండి ఉన్న పరమాత్మనమ్మ. నేను దేహంగా ఎంచుకుంటాను. ఈ దేహం నేను కాదు, నశించి దేహాన్న నేను అనేక జన్మల నుంచి వచ్చింది, ఈ అనేక దేహాలు ఎత్తింది. నాకు దానికి సంబంధం ఏంటి? నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, నేను నిత్య పూర్ణంగా ఉన్నాను. సృష్టి స్థితి లైకారకంగా ఉన్నాను. నేను సర్వజీవులో ఉండే చైతన్యంగా ఉన్నాను. నేను సర్వకాల సర్వాస్థలందునూ ఉన్నాను. దేహంగానే లేను నేను ఉపాధి కారకుండా ఉన్నాను. దేహంగానే లేను నిత్యుడునై ఉన్నాను. దేహంగానే నేను లేను, లేను గాక లేను, నిర్భయంగా ఉన్నాను. నాకు భయం ఏంటి? దేహంగా ఉంటే భయం, కానీ దేహంగానే లేను కాబట్టి నేను సనాతనంగా ఉన్నాను. అనాది ఆది మధ్యాంతరం అంతా నేనే ఉన్నాను. దేహంగానే లేను అనాది ఉన్నాను. దేహంగానే లేను యథార్థంగా ఊరుకున్నాను. దేహంగానే లేను ఏకాత్మగా ఉన్నాను. అందరిలోనే ఉన్నాను నేను. అందుగురించే మనం అందరూ ఒకే మాటగా మాట్లాడగలుగుతున్నాం. దేహంగానే లేను నేను నిత్యాత్మనై ఉన్నాను. దేహంగానే లేను శాంతుడై ఉన్నాను. దేహంగానే లేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నాను. అది మనసు లక్షణం అమ్మా. దేహంగానే లేను నేను పరమాత్మ తుర్యాతీతుడుగా ఉన్నాను. దేహంగానే లేను సద్వస్తునై ఉన్నాను. దేహంగానే లేను మూలాధారమై ఉన్నాను. దేహంగానే లేను సద్గురునై ఉన్నాను. దేహంగానే లేను సృష్టి యావత్తు నిండి ఉన్నాను. దేహంగానే లేనంటే లేదు, అంతరా నిండి ఉన్న పరమేశ్వరుని నేను. నేనే దేవుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే అనాథిని, నేనే సర్వాన్ని. దేహంగానే లేను సర్వదేవతలందు ఉన్నాను. దేహంగానే లేను సమస్త జీవులందు వ్యాపించి ఉన్నాను. సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను ముక్త స్వరూపాన్ని అయి ఉన్నాను. దేహంగానే లేను సర్వ స్వభావం అయి ఉన్నాను. దేహంగానే లేను సమస్త జీవులన్నిటికీ అంతరంగం ఉన్నందు ప్రకాశిస్తూ ఉన్నానే. అటువంటి నేను పరమాత్మను దేహంగానే ఎలా ఉన్నాను? జడము అజడము అన్నీ భగవంతుడే, అంతా బ్రహ్మే. దేహంగానే లేను ప్రకృతి పురుషునై ఉన్నాను. నాలోనే సృష్టి స్థితి లయం జరుగుతాను. దేహంగానే లేను నేను అందరికీ ఆధారంగా ఉన్నాను. దేహంగానే లేను నేను పంచభూతాల ఎందునూ ఉన్నాను. దేహంగానే లేను నేను 14 లోకాలనై ఉన్నాను. దేహంగానే లేను నేను చావుపుట్టుకు లేని పరమాత్మగా ఉన్నాను. దేహంగానే లేను శుభాశుభం లేని వాడినై అంతా ఆత్మగా ఉన్నాను. నేను అన్నింటినై ఉన్నాను. నేను అక్కడ ఇక్కడ ఎక్కడ కింద మీద పక్క పైన అనేది లేదు, అన్ని దిక్కులు నేనే ఉన్నాను. నేను అఖండాకార వృత్తినై ఉన్నాను. నేను బ్రహ్మాండమంతగా నిండి ఉన్నాను. దేహంగానే లేను ఆత్మ నివేదనే అయి ఉన్నాను. దేహంగానే లేను నేను దశ దిశలు వ్యాపించున్నాను. నేను సర్వ ప్రార్థనలో అయి ఉన్నాను, సర్వ అవతారాలు అయి ఉన్నాను, సర్వము అయి ఉన్నాను, సర్వము తాను అయి ఉన్నాను. దేహంగానే లేను అన్ని పూజలు ప్రసాదాలు అన్నీ నేనే అయి ఉన్నాను.
దేహంగానే లేను, పరంజ్యోతినే ఉన్నాను. దేహంగానే లేను, అఖండమైన రసానుభూతిగా ఉన్నాను. రసానుభూతినే ఉన్నాను, బ్రహ్మ తాండవమై ఉన్నాను. నాకు మనస్సు లేని దాన్ని ఉన్నాను నేను. నేను ఎవరిని అనుకుంటున్నావు? చిత్తప్రజ్ఞమ్మా. నేను దేహాన్ని కాదు, నేను హాయిగా ఉండే ఆత్మానందుణ్ణి, బ్రహ్మానంద స్వరూపాన్ని. నేను బ్రహ్మాన్ని, నేను అన్ని నదులని నేనే, అంత ప్రపంచం నేనే, అంత సృష్టి నేనే, మంత్రాలు నేనే, యంత్రాలు నేనే, యజ్ఞాలు నేనే, హోమాలు నేనే, అన్ని పూజలు నేనే, అన్ని వ్రతాలు నేనే, అన్ని రకాల సేవలు నేనే. నేను అందరి ఆత్మనై ఉన్నాను, దేహంగానే లేను. నేను సృష్టి యావత్తు ఉన్న గురువులనై ఉన్నాను, దేహంగానే నేను లేను. వేద వేదాంగాలు అయి ఉన్నాను, దేహంగానే లేను కదా. నేను అన్ని రకముల భాషలనై, అన్ని పుస్తకాల సారములై ఉన్నాను. అంత సృష్టి యావత్తు నేనై ఉన్నాను. నేను శుద్ధాత్మగా ఉన్నాను, నేను ప్రతి జీవి అందున్న ఆత్మగా ఉన్నాను. నేను అంటే బ్రహ్మము, ఆత్మ బ్రహ్మమునై ఉన్నాను. నేనే నీవు ఒక్కటై ఉన్నాను. అంతేకాని నేను దేహంగానే లేను. పుణ్యతీర్థాలు నేనే, పుణ్య నదులు నేనే, పరమాత్మ మొత్తంతలా వ్యాపించిన పరమాత్మ నేనే, మాయను నేనే, మృత్యును నేనే. నేను దేహంగా లేను, దేహం జీవుడుగా, జీవుడు దేవుడే, అదే నేనై ఉన్నాను. నేను సూక్ష్మమై అనంతమై ఉన్నాను. నేను నిక్కచ్చి అయిన బ్రహ్మంగా ఉన్నాను. నాకు భయం ఏంటే, నేను దేహంగా ఉన్నానా, దేహం నశించిపోతుంది, నాకేం సంబంధం? ఈ జన్మ సంబంధం నాకు ఎందుకు, అనేక జన్మల నుంచి వచ్చిందని నాకేం సంబంధం? నేను నిత్య ఏకాగ్రతనై ఉన్నాను. నేను అసలైన నేనుగా ఉన్నాను. నేను అన్నిటిగా ఉపాధినై ఉన్నాను. నేను అన్ని లక్ష్యాలకి నేనే మూలంగా, నేను మూలమై ఉన్నాను. నేను సమస్తమై ఉన్నాను. నేను అన్ని కార్యాలై ఉన్నాను. మరి దేహంగా నేను లేనని చెబుతున్నానా? నీకు బుద్ధి ఉండాలా లేదా? నీకెందుకే, దేహం నేను కాదు, నేను పరమాత్మ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను సమస్త జీవులకి జీవులనై ఉన్నాను, దేహంగానే లేను. జగత్ స్వప్న సుషుప్తులనై ఉన్నాను, దేహంగానే లేను. నేను ద్వైతాన్ని అద్వైతాన్ని అన్నీ నేనే, దేహంగానే లేను. అన్ని సాధనలకే నిలయ్యై ఉన్నాను, దేహంగానే లేను. అన్ని విచారణ మార్గాలకు నేనై ఉన్నాను, అన్నీ కూడా నేనే. జపం నేనే, జ్ఞానం నేనే, తపస్సు నేనే, వ్రతం నేనే, పుణ్యక్షేత్రం నేనే, అన్నీ నేనై ఉన్నాను. నేను అన్ని విధముల జ్ఞాన ప్రసారాలనై ఉన్నాను. ఆ మతం, ఈ మతం, అన్ని మతాలు నేనే ఉన్నాను. అన్నీ కూడా బ్రహ్మార్పణంగా ఉన్నాను, అంతా నేను బ్రహ్మంగా ఉన్నాను. నేను నిత్యానిత్య వస్తువు వివేకంతో ఉన్నాను. నేను నేనుగా ఉన్నాను. నాకన్నా భిన్నమైంది లేనే లేదు. నేను విద్యా ప్రపంచాన్ని అయి ఉన్నాను, ప్రపంచము నేనే అయి ఉన్నాను. అంటే బ్రహ్మంగా ఉన్నాను, దేహంగానే లేను. శ్వాసను, ప్రతి శ్వాస కూడా భగవంతుడై ఉన్నాడు. దేహంగానే లేను, నేను అన్ని సంకల్పాలకి నిలయంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మానై ఉన్నాను. నేను అన్ని విద్యలకి నేనే ముఖ్య మూల కారణమై ఉన్నాను. నేను కార్యకారణములనై ఉన్నాను. నేను అన్ని రకములైన ఇష్టాయిష్టములై ఉన్నాను. నేను అన్ని దిశలనై ఉన్నాను. నేను అన్ని ప్రదేశాలు ఎందున ఉన్నాను. నేను హద్దులు లేని దాన్ని ఉన్నాను. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై ఉన్నాను. నేను ఆత్మ కంటే వేరుగా ఏమీ లేని వాడినై లేను. అన్నీ నేనై ఉన్నాను. నేను మార్పు చెందలేని వాడిని, మార్పు లేని వాడిని నేను. నేను శాశ్వతమైన వాడిని. నేను శాంతమునై ఉన్నాను, సత్యమునై ఉన్నాను, శుద్ధుడై ఉన్నాను, పుట్టుకలేని వాడినై ఉన్నాను. నేను భగవంతుడిని, నేను పరమాత్మని. దేహంగానే లేను, సాక్షినై ఉన్నాను. నేను అత్యున్నతమై ఉన్నాను. నేను పరమాత్మ స్వరూపాన్ని కాబట్టి అంతరా వ్యాపించున్న స్వరూపాన్ని నేను. నేను అరిషడ్వర్గాలనై ఉన్నాను. దేహంగానే లేను, భ్రమ భ్రాంతిలో లేను. నేను దేహంగా లేను. నేను సూక్ష్మ స్థూల కారణ దేహాలనై ఉన్నాను. దేహంగానే లేను, భ్రమ లేని భ్రాంతి లేని దాన్నే ఉన్నాను. దేహంగానే లేను, జ్ఞాన భూమికలనై ఉన్నాను. నేను ధ్యానం, ధ్యాస సిద్ధినై ఉన్నాను. నేను అంటే ఆత్మ, ఆత్మ నేను కానీ దేహం నేనా? నేను కాదే, అది ఉపాధి, నాకేం సంబంధం? అది ఒక దేవాలయం, లోపల ఉన్న దేవుడు నేనే. సకల సరాసర సృష్టికి ఆధారమై ఉన్నాను. నేను విశ్వమంతా నిండి ఉన్నాను. నేను అంతరాత్మగా ఉన్నాను, ఆత్మానాత్మనై ఉన్నాను. నేను బ్రహ్మేష్ట మహేశ్వరులై ఉన్నాను. నేను సత్వ రజస్తమో గుణములై ఉన్నాను. నేను గుణాతీతుడై ఉన్నాను. నేను సమస్త జీవరాశినై ఉన్నాను. నేను నిద్ర మెలుకునై ఉన్నాను. నేను సృష్టి యావత్తునై ఉన్నాను. నేను ప్రపంచం పట్లు, అంటే నేను దేహాన్ని నేను కాదు కదా, నాకు ఏ పట్లు లేవు. నాకు ప్రపంచం పట్టు లేదు, దేహం పట్టు లేదు, నాకు మనసు పట్టు లేదు. నేను పరమాత్మగా ఉన్నాను, నేను బ్రహ్మంగా ఉన్నాను, నేను నేనుగా ఉన్నాను. నేను స్వయంభూవుని, స్వయం బ్రహ్మమునై ఉన్నాను. దేహంగానే లేను, అందరి ఎందు ఉన్నాను. దేహంగానే లేను, నేను అంతలా ఉన్నాను. దేహంగానే లేను, అన్నింటికీ అతీతంగా అయి ఉన్నాను.
నేను ఆత్మ సుఖము అయి ఆత్మ సుఖమై విరాజిల్లుతున్నాను. అది జ్ఞాపకం. నేను అంటే ఆత్మ, ఆత్మ సుఖంగా విరాజిల్లుతున్నాను. దేహంగానే లేను, ఆత్మజ్ఞానమై ప్రకాశించున్నాను. దేహంగానే లేను, పరబ్రహ్మనై వ్యాపించున్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మాత్మనై ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మ శ్రేయస్సునై ఉన్నాను. దేహంగానే లేను, నేను అంతం లేని వాడినై ఉన్నాను. దేహంగానే లేను, జగత్తునై ఉన్నాను. నేను జ్ఞాన విజ్ఞానములై ఉన్నాను. దేహంగానే లేను, నేను శక్తాశక్తులు, శక్తి అశక్తి కూడా నేనే ఉన్నాను. దేహంగానే లేను, స్వస్వరూపమునై ఉన్నాను. దేహంగానే లేను, స్వస్థానమై ఉన్నాను. దేహంగానే లేను, శుద్ధి క్షేమములకు అతీతంగా ఉన్నాను. నేను అన్ని గతులకు మూలమై ఉన్నాను. నేను స్వప్నంలోను మెలకులోను జగతావస్థలోను అన్నీ నేనే ఉన్నాను. అంటే ఆత్మగా ఉన్నాను, సర్వంగా నేనున్నాను, సకలంగా ఉన్నాను. కర్త కర్మ క్రియ అన్నీ నేనే ఉన్నాను. నేను స్థిరునై ఉన్నాను, నేను మోక్షమునై ఉన్నాను, నేను కైవల్య పరమ పదమునై ఉన్నాను, నేను తరగని ప్రేమయ్యి ఉన్నాను. దేహంగానే లేను, స్వచ్ఛమైన సంపద అయి ఉన్నాను. దేహంగానే లేను, స్వచ్ఛంగా ఉన్నాను. జప తపాలు అన్నీ నేనే, నేను ధ్యానము ధ్యాస అన్నీ నేనే, నేనే అంత అంతా నేనే. అనంతమైన సంతృప్తితో ఉన్నాను. నేను అసలైన లక్ష్యాన్ని గమ్యాన్ని అయి ఉన్నాను. నేను బ్రహ్మదీక్షతో ఉన్నాను. నేను చరాచరములకు అతీతంగా ఉన్నాను. అన్నీ నేనే. అద్వితీయంగా ఉన్నాను, అద్భుతమయంగా ఉన్నాను. నేను దిక్కులకే దిక్కుని, నేను జీవన్ముక్తునై ఉన్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మచిత్తుని కలిగిన వాణ్ణి ఉన్నాను. చిత్తం కలిగిన వాణ్ణి, కలిగిన వాణినై ఉన్నాను. దేహంగానే లేను, లోక కళ్యాణమయంగా ఉన్నాను. దేహంగానే లేను, వివేక వైరాగ్యములై ఉన్నాను. నేను పరమ పవిత్రమై ఉన్నాను. నేను కాలస్వరూపునై ఉన్నాను. నేను వాసనారహితమై ఉన్నాను. ధర్మమునై ఉన్నాను, బ్రహ్మ భావనై ఉన్నాను, పరమతత్వంతో ఉన్నాను, అవరోధం లేని వానమై ఉన్నాను, నిత్యానందుడై ఉన్నాను. నేనంటే ఆ నేను కానీ దేహం నేను కాదే, విభిన్నమైన రూపాలు గలవానుగా ఉన్నాను. నేను అన్ని పర్వదినాలుగా పండుగలుగాను అయి ఉన్నాను. ఆత్మే అంతా నిండి ఉంది. నేను నిత్య ప్రకాశమునై ఉన్నాను. నేను స్వయం ప్రకాశంగా ఉన్నాను. నేను నిత్య నిరంతర సుఖమునై ఉన్నాను. నేను ఇంద్రియగోచరునకు అందనమానుగా ఉన్నాను. నేను ద్వంద్వాతీతుణ్ణి, శుద్ధ జ్ఞానమునై ఉన్నాను. శుద్ధ జ్ఞానమునై ఉన్నాను. నేను పూజలు, ప్రార్థనలు, భజనలు, కీర్తనలు, స్తుతులు అన్నీ నేనుగా ఉన్నాను. అంటే ఆత్మే అన్ని. నేను ఆత్మకు, నేను ఆత్మను, నేను ఆత్మజ్ఞానమునై ఉన్నాను. నేను అతి ప్రియమైన దాన్నే ఉన్నాను. ఆద్యంతరహితములై ఉన్నాను. విచిత్రాతీతంగా ఉన్నాను. అన్ని రంగములు, సిద్ధాంతములు, వేదాంతాలు అన్నీ నేను. నేను అన్ని లోకాలను సర్వత్రా సర్వధాన్యమేనలాయందు వ్యాపించున్నాను. అన్ని దేశాలుగాను, అన్ని ఖండాలుగాను ఉన్నాను. నేను అన్ని నదీ నదులను కానీ, అన్ని సముద్రాలు కానీ ఉన్నాను. నేను అంటే ఆత్మని, అంతులేని ఆత్మానందనై ఉన్నాను. నేను ప్రపంచంలోని అన్ని మిజ్జిగా ఉన్నాను. నేను దేహమును కాదు, నేను ఆత్మను. అన్ని రకములైన భౌతికమైన భావనపై ఉన్నా భావనై ఉన్నాను. నేను అంతులేని ఆత్మానందమునై ఉన్నాను. సమస్త జగత్తునై ఉన్నాను. నేను పరిపూర్ణమై ఉన్నాను. నేను వర్ణింపనలో కాని దాన్నే ఉన్నాను. దేహంగానే లేను, నేను అనుభవైక్యమైన దాన్నే ఉన్నాను. దేహంగానే లేను, సమస్త ప్రపంచమునకు ఆధారమై ఉన్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మధ్యేయమై ఉన్నాను. దేహంగానే